భారత దేశానికి అతిపెద్ద సెంట్రల్ ఆసియా వ్యాపార భాగస్వామ్య దేశం కజకిస్తాన్ హైదరాబాద్ లో గౌరవ కాన్సులేట్ ను ఏర్పాటు చేసింది. ఆ దేశ అంబాసిడర్ ఎర్లన్ ఆలింబ్యావ్ దీనిని ప్రారంభించారు. ఎన్నో ప్రత్యేకతలతో మన దేశానికి సారూప్యతలు ఉన్న కజకిస్తాన్ తమ కాన్సులేట్ ప్రారంభం ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని అంచనా వేస్తోంది. కజకిస్తాన్ ప్రపంచంలో 9వ అతిపెద్ద దేశం. జర్మనీ, పోలాండ్, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా కలిపితే ఎంత పెద్దగా ఉంటాయో అంత పెద్ద ప్రాంతాన్ని కలిగి ఉంది కజకిస్తాన్. అలాంటి దేశంలో అవకాశాలు కూడా అపారంగా ఉన్నాయి. 1991లో యూనియన్ విచ్ఛిన్నం తర్వాత కజకిస్తాన్ ఆర్థిక మాంద్యంలోకి పడిపోయింది. ఒక దశలో ఆ దేశ జీడిపి భారీగా పతనమై నిరుద్యోగం ఒక్కసారిగా పెరిగింది. కానీ ఆ తర్వాత భారీగా పుంజుకున్న కజకిస్తాన్ తనకున్న అవకాశాలను అందిపుచ్చుకుంది. భౌగోళికంగా ఉన్న అనుకూల వాతావరణం ఆ దేశానికి పెద్ద ప్లస్ అయింది. ప్రపంచంలో 50% స్పేస్ ప్రయోగాలు ఇక్కడి నుంచే జరుగుతున్నాయంటే ఈ దేశ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ దేశపు ఆహార అలవాట్లు మన దేశానికి చాలా దగ్గరగా ఉంటాయి. సమోసా, పలావ్ కొన్ని అక్షరాస్యత 99% ఉండటం ఆ దేశానికి పెద్ద ఆస్తిగా చెప్పొచ్చు. 2002 తర్వాత చమురు వెలికితీత ద్వారా పరిశ్రమ యొక్క జీడిపి వాటాను 30% పెంచుకోగలిగారు. పెట్రోలియం, సహజ వాయువు, ఖనిజ ఉత్పత్తి ద్వారా 1993 నుండి కజకిస్తాన్ లో $40 బిలియన్లకు పైగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. ఇప్పుడు దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో 57% వాటాను కలిగి ఉంది. భారత్ కు కావలసిన 80% యురేనియం కజకిస్తాన్ నుంచే దిగుమతి అవుతోంది. ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఆయిల్, యురేనియం వాణిజ్యం ఎంతో మెరుగ్గా ఉంది. కజకిస్తాన్ నుంచి దాదాపు $2 బిలియన్ ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నాం. ఇండియా నుంచి కజకిస్తాన్ కు దాదాపు $300 బిలియన్ ఎగుమతులవుతున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఫార్మా రంగాల్లో దేశం నుంచి కజకిస్తాన్ కు ఎగుమతులు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం కజకిస్తాన్ కు ఢిల్లీలో ఎంబసీ ఉంది. చెన్నై, ముంబై, కోల్కతా, అహ్మదాబాద్ లలో కాన్సులేట్స్ ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లో కజకిస్తాన్ దౌత్య కార్యాలయం ప్రారంభమైంది. ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీఖాన్ నేతృత్వంలో కజకిస్తాన్ రాయబారి ఆలింబాయవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం పొంది 30 ఏళ్లు పూర్తి చేసుకున్న కజకిస్తాన్ భారత్ తో దౌత్య సంబంధాల్లో మరింత పురోగతిని సాధించేందుకు హైదరాబాద్ లో దౌత్య కార్యాలయం దోహదపడుతుందని ఆ దేశ రాయబారి ఆశాభావం వ్యక్తం చేశారు. ఫార్మా, ఐటీ వంటి ప్రాధాన్య రంగాల్లో తెలుగు రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు కజకిస్తాన్ ఆసక్తిగా ఉందని స్పష్టం చేశారు. తమ దేశ ప్రధాని ఈ ఏడాది భారత పర్యటనలో ఈ ఒప్పందాలపై దృష్టి సారిస్తారని తెలిపారు. And first, I would like to congratulate, as I said, Mr. Masad Khan with this appointment. And let me express my gratitude to the governments of Telangana and Andhra Pradesh, as well as businessmen and all media from both states. ప్రపంచంలో అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న దేశాల్లో భారత్ తర్వాతి స్థానం కజకిస్తాన్దే. ఇందులో భాగంగా మరిన్ని పెట్టుబడులు ఆకర్షించాలన్న లక్ష్యంతో కజకిస్తాన్ ఇక్కడ కొత్త దౌత్య కార్యాలయాన్ని ప్రారంభించింది.